Telangana Olympic Association ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఎల్వి స్టేడియం లోని ఒలింపిక్ భవన్ వేదికగా కార్యవర్గం ఎన్నికలు గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగాయి. ఈ ఎన్నికలకు షాప్ నుంచి అబ్జర్వర్ గా డిడి చంద్రారెడ్డి హాజరవగా భారత ఒలింపిక్ సంఘం ఎలాంటి పరిశీలకుడిని నియమించలేదు. అధ్యక్ష పదవి కోసం రాష్ట్ర ప్రభుత్వ స్పోర్ట్స్ అడ్వైజర్ జితేందర్ రెడ్డి, రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు చాముండేశ్వర్ నాథ్ పోటీ పడ్డారు. ఇక ప్రధాన కార్యదర్శి కోశాధికారి కోసం ఎన్నికలు జరుగుతుండగా మిగతా స్థానాలకు సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం కానుంది. మొత్తం 65 మంది ఓటర్లలో 59 మంది సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఎన్నికల ఫలితాల ప్రకటనపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు స్టే ఉండడంతో కౌంటింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. Staying the counting is not done. Depending upon the order passed, we'll proceed for 59 votes poll AI. Because of the order of the civil court, staying the counting is not done. Depending upon the order passed, we'll proceed for 59 votes poll AI. Nellore Jilla Kavali Municipal Department.